ప్రియులారా, కొనియాడబడు జీవితం, మంచి పేరు మంచి ఖ్యాతి కలుగుట గూర్చి గత పాఠం తర్వాత భాగాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం మీకు గుర్తుందా? ప్రతి క్రియల కోసం విమర్శ దినమొకటుంది, అది విమర్శ చేయబడకపోతే గనుక అది మీకు చాలా భారముగా ఉంటుంది అన్నటువంటి భావన అందు చేర్చబడి ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం ఇలా సెలవిస్తుంది. ఇది యేసు ప్రభువారి భూమి మీద ఉండేటప్పుడు స్వయముగా చెప్పినటువంటి సందర్భంలోని వాక్య భాగం ఇది. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు అని ప్రభువారు ఈ వాక్యము ద్వారా తన బిడ్డలైనటువంటి మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి భావ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నారు? మీరు మాట్లాడే ప్రతి మాట వలన విమర్శ దినమందు ప్రభు యొక్క విమర్శకును లోనవ్వాల్సినటువంటి అవసరత ఉంది అని ఈ లేఖన వచనాలు మీకు గుర్తు చేస్తున్నాయి కదా. మీ కుటుంబంలో, మీ సంఘములో, మీ ఇరుగు పొరుగు వారితో, మీ వ్యాపార సహ ఉద్యోగస్తులతో మీ మాట తీరు, మీరెట్టి మాటలు మాట్లాడుతున్నారు, వాటన్నిటిని బట్టి మీకు తీర్పు ఉంది అన్నటువంటి సత్యాన్ని ఈ లేఖన వచనాలు రూఢి చేస్తా ఉన్నాయి. కనుక ప్రియులారా, కొనియాడబడు జీవితం మీకు కావాలంటే గనుక, మంచి పేరు మంచి ఖ్యాతి కలిగినటువంటి వారుగా మీరు జీవించాలంటే గనుక, నీవు భరించలేని రోజు రాక మునుపే నిన్ను నీవు విమర్శించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క లేఖన వచనాలు సూటిగా మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక్క మారు మనము చదువుదాం. పౌలు గారు సంఘాలకు జ్ఞాపకం చేస్తూ ఆయన సాక్ష్యమిస్తూ, నేను ప్రభువును పోలి నడుస్తున్నాను గనుక నన్ను పోలి మీరు కూడా నడవండి అని 1వ వచనంలో సూచిస్తూ 31వ వచనంలో ఇలా ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. నాతో చెప్పగలరా హల్లెలూయా? అందుచేత ప్రియులారా, ఈ వాక్యమును బట్టి మీ నిజ జీవితంలో ఎవరికి వారుగా చేస్తున్నటువంటి వారి వారి క్రియలను బట్టి మిమ్ములను మీరు విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రసంగి గ్రంథము 8:6 ప్రకారంగా మీరు చేస్తున్నటువంటి క్రియలను బట్టి మిమ్ములను మీరు విమర్శ చేసుకుంటే గనుక మీకెవ్వరు కూడా విమర్శ చేయరు, సరే కదా? మీరు ప్రతి వారి దృష్టిలో అది మీకు భారముగా ఉండదు, సరే కదా? కొనియాడబడు జీవితము మీకు ఏర్పాటవుతుంది, మంచి పేరు కలుగుతుంది, ఖ్యాతి కలుగుతుంది అన్నటువంటి సత్యాన్ని లేఖన భాగం యొక్క ఆంతర్యమని గుర్తు చేస్తూ ఉన్నారు. అందుచేత కొనియాడబడు జీవితం మనకు కావాలంటే, మంచి పేరు మంచి ఖ్యాతి కలగాలంటే, నీ జీవితంలో నీవు భరించలేకపోయినటువంటి రోజు రాక మునుపే నిన్ను నీవు విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకు మనం చేయాల్సింది మరి కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చేస్తున్నటువంటి క్రియలను ఒకసారి విమర్శ చేసుకుందాం. సువార్త విని నిన్ను నీవు సరిచేసుకుని విమర్శించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని రోమపత్రిక 2:16 మనకు సెలవిస్తుంది. నువ్వు చేసే ప్రతి క్రియలకు దేవుడే విమర్శ చేస్తాడు సుమా. కనుక దేవుడే నిన్ను విమర్శ చేస్తున్నప్పుడు నిన్ను నీవు సరిచేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని 1 కొరింథీయులు 4:4 స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ప్రతి క్రియలు చేసినప్పుడు, నువ్వేవైనా క్రియలు చేసినప్పుడు ఆ క్రియల విషయమై నిన్ను నీవు విమర్శ చేసుకున్న ద్వారా అది నీకు భారముగా ఉండకుండా మంచి పేరు మంచి ఖ్యాతి పొందినటువంటి వారుగా కొనియాడబడు జీవితము మీకు కలుగుతుంది అన్న సత్యాన్ని ప్రసంగి గ్రంథం 8:6 అలాగే పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి 1 కొరింథీయులు 11వ అధ్యాయము 31వ వచనం పురస్కరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి దానికి కూడాను తీర్పు ఉంది ప్రియులారా. గనుక నువ్వు చేసేటటువంటి ప్రతి క్రియల విషయమై నువ్వు విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అట్లు ఆ తీర్పు నుండి నువ్వు తప్పించబడగలుగుతావని ప్రసంగి గ్రంథం 12:14 మనకు జ్ఞాపకం చేస్తుంది. గనుక ప్రభువు ఇచ్చేటటువంటి తీర్పు
విషయమై నీవు నిర్దోషిగా అగుపడాలంటే, ఆ నిర్దోషత్వం ద్వారా నువ్వు కొనియాడబడినటువంటి జీవితం నీ సొంతం కావాలంటే గనుక తప్పకుండా ఈ ఆదేశ సూత్రాలు నువ్వు గైకొని నిన్ను నీవు విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరత. అది దేవుని యొక్క వాక్యపు వెలుగులో నీవు విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని హెబ్రీ పత్రిక 4:12 మనకు సూచిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీ అంతరంగంలోకి, నర నరాల్లోకి, కణ కణాల్లోకి, మూలుగు మూలుగుల్లోకి అది ఎముకల సహితము అది స్కాన్ చేస్తూ ఉంది. అట్లా నిన్ను సరి చేస్తున్నప్పుడు నీ వాక్యపు వెలుగులో నిన్ను నీవు విమర్శ చేసుకునటం ద్వారా కొనియాడబడు జీవితం నీకు సొంతం కాగలదు. అంతేకాకుండా నువ్వు ఇతరులను కూడాను విమర్శ చేసినప్పటికి కూడాను, నిన్ను నీవు విమర్శ చేసుకున్నప్పటికి కూడాను మేలుకరమైనటువంటి విమర్శ, సద్విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అన్న సత్యాన్ని ద్వితీయోపదేశ ఖాండము 19:10 మనకు స్పష్టం చేస్తా ఉంది. కనుక ప్రియులారా, దేవుడు తన యొక్క దైవ జనుల ద్వారా నువ్వు విమర్శ చేసుకోవటానికి ఒక అవకాశం కలిగించినప్పుడు వెంటనే నువ్వు పశ్చాత్తాపంలోకి రావాలి, మారు మనసు పొందాలి, శుద్ధ హృదయం కలుగజేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా, తన రక్తము ద్వారా ప్రతి పాపమంతా కూడా నువ్వు కడిగేసుకోవాలి. నిర్దోషిగా, నిందారహితుడుగా, పరిశుద్ధుడుగా, నీతిపరుడుగా, నిష్కలంకుడుగా దేవుని యొక్క కృప ద్వారా, తన రక్తము ద్వారా నువ్వు మార్చబడాలి. అట్లు నువ్వు నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నిన్ను నీవు విమర్శ చేసుకొని ప్రభు వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను అత్యధికమైనటువంటి దీవెనతో నింపడానికి సమర్థుడైనటువంటి దేవుడుగా నీ ముందు యేసు ప్రభు వారు ఉన్నారు. ఒకరోజు యోనా తప్పు చేసి ఆ తర్వాత సరిదిద్దుకొని నినివే పట్టణానికి వెళ్ళి 3 దినాల పని అంతా కూడాను ఒకే రోజు ఆయన పూర్తి చేసి సువార్త ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణస్తులంతా కూడాను ప్రభు వైపు విశ్వాసంతో మళ్ళారు. గోనెపట్ట కట్టుకున్నారు. వారితో పాటు వారికి ఉన్నటువంటి పశువు పక్షాదులకు కూడాను ఉపవాసముంచి వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఈ సంగతి విన్నటువంటి రాజు కూడాను గోనెపట్ట కట్టుకొని సింహాసనాన్ని దిగి గోనెపట్ట కట్టుకొని ఆయన కూడాను తన యొక్క వెనుకటి పాప జీవితమంతా కూడాను ప్రభువులో విమర్శ చేసుకొని పశ్చాత్తాప్తుడై ఆయన కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు వారికి అత్యధికమైనటువంటి రక్షణ ఆశీర్వాదములతో దీవించాడు. కనుక ప్రియులారా, నిన్ను నీవు భరించలేకపోయినటువంటి రోజు రాకమునుపే మీరేం చేయాలంటే నిన్ను నీవు విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మిమ్మలను మీరు విమర్శ చేసుకునేటటువంటి వారుగా దేవుడు మీకు మంచి మారు మనసు అనుగ్రహించాలని మీ అందరి కొరకు మా అన్ని ప్రార్థన సమయాల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దేవుడు మీకు సమృద్ధిగా దీవించుగా. దైవాశీస్సులు.